హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో రైతు బంధు పథకానికి సంబంధించి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చెప్పారు. ఎకరానికి 5000 రూపాయల చొప్పున సుమారు 1.5 కోటి లక్షల ఎకరాలకు 7500 కోట్లు డబ్బులు అవసరమే అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. 2021 సంవత్సరానికి సంబంధించి రైతు బంధు మొదటి విడత కింద జూన్ నెలలో 60 లక్షల మంది రైతులకు 7360 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు 2వ విడత కింద ఈ నెలాఖరులోపు రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా ఎకరాలోపు కలిగి ఉన్న రైతులకి మొదటి రోజు డబ్బులు వస్తాయి, 2వ రోజు 2 ఎకరాలు కలిగిన రైతులకి, 3వ రోజు 3 ఎకరాలు, ఇలా రోజు రోజు ఎకరాలు పెంచుకుంటూ ఎన్ని ఎకరాలు భూమి ఉన్న రైతులకైనా రైతు బంధు డబ్బులైతే వస్తాయి. అలాగే వరి ధాన్యం వేసిన రైతులకు కూడా రైతు బంధు డబ్బులైతే వస్తాయి. అలాగే పంటలు సాగు చేసినా చేయకపోయినా వ్యవసాయ భూమి ఉంటే చాలు, రైతు బంధు డబ్బులు అనేది రైతులకైతే వస్తాయి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, రైతు బంధు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.